కాదు కాదు, అది నిజని చెప్పి చెప్తా అంత కాదు. అప్పు పత్రం మీద సంతకం పెట్టాడు, ఒప్పందం పత్రం మీద పెట్టాడు, ఒప్పందం అప్పుకున్నట్టు అంతేకాక అప్పు పత్రం మీద పెట్టాడు. ఇది లేని వచ్చాడు మళ్ళీ మధ్యలో అని అంటారు. అప్పు పత్రం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టాడు, ఎవరు ఒప్పుకోడు. సరే ఒప్పందం మీద పెట్టుకున్నాను అంటే ఆ రోజు పెట్టుకున్నాం, లాస్ట్ పూ ఇచ్చిన రోజు పెడతా అని అన్నాడు, వాడు ఒప్పుకున్నా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పు పత్రం మీద పెట్టడానికి పిల్లలు ఎవరు ఒప్పుకుంటాడు, అప్పు పత్రం మీద పెట్టడానికి నేనే ఒప్పుకును. ఇట్లా పెడతా ఎట్లా ఒప్పుకుంటారు అప్పపత్రం మీద పెడితే మళ్ళీ ఎవరైనా చిన్నట్టే నరేపు అక్కడికి పెట్టాక మళ్ళీ అప్పిమని అడగరా, మళ్ళీ ఇట్లా పైసలు మళ్ళీ అడగరా అంటే మేము అట్లా అడుగుతామని అడగారు. కావచ్చు వాళ్ళ భయం అనుకుంటారు కదా, వాళ్ళ ఇట్లా అన్న వాళ్ళ భయం వాళ్ళ భయం అనుకున్నారా 20 లక్షలు మీద అప్పపత్రం సంతకం పెట్టడానికి అన్నా అంటే అట్లా ఇట్లా జరిగిన స్టోరీ చెప్పారు. చెప్తే మరి నాకు తెలియదు కదా, అంత దిగి వచ్చినాక కూడా మీరు దిగుతలేరా అన్నాను అన్న. దిగొచ్చి నాకు అంత కాదు దిగింది, ఒప్పందం మీద పెడతాను మంచి తన ఉంటాడు మంచి బుద్ధితో వచ్చినా కూడా మీకు అది ఎట్లా దిగొచ్చినా అలసైందా అన్న అన్న నన్న. మంచితనం కదా సరే మీరు అనుకున్న 20 లక్షలు కాకుండా తగ్గినా అని చెప్పిన తగ్గిందని చెప్పింది కదా, అది చెప్పినాక కూడా మళ్ళీ మీరు వచ్చి తగ్గిందని కూడా అప్పుకొస్తాం అంటే మీకు తెలుసు అన్న అన్నాను అన్న. అదే మరి మీ ఇష్టం చెప్పాను అయితే చెప్తానా, మరి ఏం చేస్తారో చేసుకోవడా తగ్గడానికి ఫోన్ చేస్తారా మీరు ఏం చేసుకుంటారో నాకు సంబంధం లేదు. మరి ఆ తగ్గినప్పుడు మీరు కూడా ఒక మెట్టు తగ్గింది కదా దిగిండు, నాకు మొత్తం 20 లక్షలు అవసరం లేదు సగం ఇవ్వమని అన్నాడు, ఆ 10-12 లక్షల కడుపు ఇవ్వమని అన్నాడు అంటున్నావు కదా. ఇంక అంత అన్నాక కూడా మళ్ళీ మీరు సిక్కుశరం ఉన్నారా మీకు మంచితనంలో ఎట్లమ్మా, నా సొంత దానికి కడుపు కొట్టి సంపాదించిన ఊసులు తలగది ఆడ పిల్లల ఊసులు తలగది మీకు డబ్బులకి ఇచ్చి కాలబెట్టుంది అని చెప్పింది. ఇక లాస్ట్ వార్నింగ్ నేనైతే ఇక మళ్ళీ నీకు ఫోన్ చేయను, ఇదేమన్నా వేసుకోండి చెప్పేదైతే చెప్తున్నాను, మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చెప్తారో చేసుకోండి. నువ్వు ఒప్పుకున్నా అప్పు పత్రం మాట సంతకం పెట్టాడు ఎట్టి పరిస్థితుల, నేనే ఒప్పుకున్న దానికి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారా అన్న అన్నే అన్న. అది పద్ధతి కాదు కదా, ఇచ్చినా అయిపోయింది మంచితనంతో ఇచ్చినా మంచితనంతో వాళ్ళు ఉంటారు, అంతేగాని అప్పు మీద పెట్టుకుంటే రేపు ఏ ఎటు ఎటు తిరిగినా కూడా నీకు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుందా, మరి తిరిగి మళ్ళీ అప్పాడుతా రేపు ఒకవేళ టికెట్ ఎట్లా అన్న, రేపు టికెట్ రాదు ఇంట్లో అంటాడు అప్పుడు ఎట్లా ఇంతో ఏం అవసరం లేదని తిరిగి అప్పాడుతారా, ఏ ఉద్దేశం అప్పు పత్రం అడుగుతాను మీరు. మరి అలా ముగ్గురు వచ్చిన రోజు అనలేదు కదా అన్న అప్పు పత్రం మీద సంతకం పెట్టాలని, ఒప్పంద పత్రం మీద అన్నావు అంటే లాస్ట్ వేడిగా అన్నాడు ఇదంతా తోటి వేయింది అన్న. అది జరిగింది చెప్పను అయితే చెప్పిన వాళ్ళు ఎట్లా మంత్రి నాలుగు ఏం చెప్తారో, ఇక 6 లక్షలు ఇచ్చింది అన్న, ఎందుకు ఇచ్చింది అన్న, చిన్న వాడు 6 లక్షలు వానికి వాడు టీఆర్ఎస్ పార్టీ ఎందుకన్నా, ఇప్పుడు అది 6 రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు గ్రామానికి ఎట్లా ఇస్తారన్న, మనకి ఎందుకు ఇచ్చారు అన్న అన్న, 6 లక్షలు ఇస్తారు అన్నక పిచ్చగుంట్లోనికి వాడు ఏ వాడు మనిషి అనుకుని వాడు మాట నిలబడతారని మనిషి అనుకుని మనకు 6 లక్షలు ఇస్తారా మీరు, ఒక అసంటోళ్ళే కావాలన్న మిమ్మల్ని ముంచడానికి మంచితనంగా న్యాయం ఉండడానికి మీకు జరిగే తీయడానికి మనకు, మరి వాడు ఏ అప్పు పత్రం సంతకం పెడితే 6 లక్షలు ఇచ్చిండ్రు నేను అడుగుతాను కానీ విన్న ఇట్లా ఏమనుకున్నా మనసే అన్న విన్న ఇట్లా విన్న అప్పు పత్రం సంతకం పెట్టుకుంటారు వాడు వానికి ఎందుకు ఇచ్చిండ్రు, వాడు ఏ అప్పు పత్రం సంతకం పెట్టిండు ఇక గట్టిగా నువ్వు ఇచ్చిన చెప్పపత్రం నాకు తెలియని ఇష్యూ ఇది మధ్యలో ఇప్పుడు నువ్వు చెప్తాను భయం ఉన్నా ఒప్పందం మీద పెడతలేదు అని అనుకున్నావు, అప్పుడు మన ఇద్దరు సాధికలు విన్నప్పుడు కూడా గదే ముచ్చట కదా ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టానన్నా కదా, అంటే నువ్వు సీలన్న పేపర్ పంపి అన్న చూస్తా చదువుతాను అన్నావు, ఇక గంట వరకు తెలుసు అది అదే లాస్ట్ అన్నాను తమ్మి నాకు నాకు మళ్ళీ ఎనక సీజన్ సెకండ్ టైం అప్పు పత్రం సంగతి తెలియదు, ఆ రోజు కూడా అప్పు పత్రం అనలే ఉంటాడు ఒప్పందమే అన్నారు అంతేనా. అవునవును నీకు అదే అన్నమా, నాతో అయితే ఆ రోజు మాట్లాడలేదు ఈ మధ్యలో ఎందుకు పుట్టింది, మరి ఎవరు పుట్టించింది ఎవరు చెప్పింది నీకు ఎట్లా ఇస్తారు అపవాదం మీద మాత్రం అసలు ఎవరు సంతకం పెట్టచ్చు పెట్టమని కూడా ఎవరు అనవు, ఇది మీ పద్ధతి కాదు నేనే ఒప్పుకోను పెట్టరు అని చెప్తున్నా, లాస్ట్ ఛాన్స్ మరి మీకు మాట్లాడడానికి ఇస్తాను మా తర్వాత నేను కూడా ఏం చేయలేను అని చెప్పిన. సరే సరే ఇట్లా కూడా చెప్పిన తమ్మి ఇట్లా కూడా చెప్పిన, మీరేమో అనుకుంటారు నన్నేమో నేనేదో బాగా నేను కూడా సపరేట్ కూకుంటా ఏదో నన్నేదో నేను భయపడి నేనేదో కాంప్రమైజ్ చెప్పిస్తాను అనుకుంటానేమో కానీ నేను బతలాడుకుంటా నేను నాకు నేను సేవ్ అయ్యకుంటా మీ సంగతి ఎంతో చూసుకుంటారు ఇట్లా అన్న, మంచోళ్ళు ఎవరో చెట్టోళ్ళు ఎవరు ఎవరు ఉన్నారో ఎందుకు బయటపడతాయి మీరు ఏదో ఏదో ఇప్పుడు నేను ఉండి బుజగించున్నా నెమ్మదిగా నెమ్మదిగా మాట్లాడతాను బుజగించి మాట్లాడుతున్నా ఎట్లా చేసి మళ్ళీ నేను తీసుకొస్తే బుజగించి బతలాడాలి అనుకుంటారా, అవసరమైతే వాళ్ళ బతలాడితే వాళ్ళని కలుముక్తాయి మీ సంగతి మీద నా గురించి మీరు పట్టించుకోండి ఏదో మీరు నన్ను నా మీద ఖర్చు తీసుకుందాం అందుతానా ఇవి అంక పెట్టుకోనండి అన్న, నాకు ఏం కాదు ఏం చేయలేరు నాకు తెలుసు అన్న, మీరు అనుకుంటారు కానీ ఆ రోజు కూడా నేను మాట్లాడొద్దు తమ్మి సార్ను బదనం చేయకు వచ్చేది ఉన్నది టికెట్ వస్తే రేపు గెలిస్తే మళ్ళీ అని అవసరం పడుతుంది నేను బతలాడి అది చేసిన, మీరు బాగా మీరు నా కోసం త్యాగం చేసినట్టు మాట్లాడతాను నేను ఏమంటే ఇచ్చినట్టు మాట్లాడతాను అన్న, ఏదో నా కోసం ఇచ్చినట్టు చెప్తాను మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ముందు పడ్డాను అని చెప్పి తీరాలి వచ్చిన సరే సరే చెప్తాను.
ఆ రోజు మాట్లాడితేనే ఆగిండు, చేద్దాం మీరు ఏం చెప్తారో నేనైతే చెప్పిన బాగా చెప్పిన నేను చెప్పిన ఇక మీరు ఎవరితో మాట్లాడతారా, మళ్ళీ సత్యం ఫోన్ చేసుకుంటారా, సత్యం లేదు మాట్లాడతారా, సత్యం ద్వారా పిలిపించుకుంటారా, నాకు సంబంధం లేదు కానీ మీరు ఒడగొట్టుకోండి అని చెప్పిన. సరే మంచిది అక్క. ఏడున్నావు తమ్మే? ఇంటికి వచ్చినాక ఇంటికి చేరుకున్నా. తిన్నావా ఎగ్జామ్ అని రాసినా? బాగానే రాసిన, తిన్నా, తిని నిమ్మలంగా ఉన్నా ఇప్పుడు. లాగతాయి. సరే మంచిది అక్క. సరే.